పరిశ్రమల పెట్టేవారికి చేదోడగా ఉండాలన్నారు సీఎం వైఎస్ జగన్. కొత్తగా నిర్మిస్తున్న పరిశ్రమల పనులు అనుకున్న సమయంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశించుకున్న సమయంలో కార్యక్రమాలు ప్రారంభమయ్యేలా చూడాలని, ప్రతి పరిశ్రమలో ప్రభుత్వం చేసిన చట్ట ప్రకారం 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని స్పష్టం చేశారు సీఎం జగన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశమైంది. తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు భారీ పరిశ్రమల ప్రతిపాదనకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా పరిశ్రమలు పెట్టేవారికి చేదోడుగా నిలవాలని ఆదేశించారు. అనుకున్న సమయంలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించుకున్న సమయంలో వాటి కార్యకలాపాలు ప్రారంభం కావాలని తెలిపారు. రానున్న ప్రతి పరిశ్రమలో కూడా ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం 75% ఉద్యోగాలు స్థానికులకే రావాలని సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పష్టం చేశారు. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ ప్రాజెక్టుల విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. పవర్ ప్రాజెక్టుల ద్వారా తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికే ఆదాయం వచ్చే పరిస్థితులు తీసుకొచ్చామని చెప్పారు సీఎం వైఎస్ జగన్. మరోవైపు మరిన్ని ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం పలికింది. కృష్ణాజిల్లా మల్లవల్లి పార్కులో ఇథనాల్ ఇంధన తయారీకి ముందుకొచ్చిన అవిశాప్ ఫుడ్స్ మరియు ఫ్యూయల్స్ కంపెనీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా 3,300 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అదేవిధంగా కడియం దగ్గర ఆంధ్ర పేపర్ మిల్స్ విస్తరణ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఆమోదం లభించింది. ఈ పార్కుతో 61,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ఎస్ఐపిబి శ్రీకాళహస్తి పొంగనూరులో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ ఫ్యాక్టరీల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే రామయ్యపట్నంలో ఎకార్డ్ గ్రూప్ ఫ్యాక్టరీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, కాపర్ కాథోడ్, కాపర్ రాడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, సెలీనియం మరియు ప్రత్యేక ఖనిజాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాలతో ప్రత్యక్షంగా 2,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వీటితో పాటుగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్, సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు విశాఖపట్నంలోని కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే 100 మెగావాట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్న వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ దీన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ డేటా సెంటర్తో ప్రత్యక్షంగా పరోక్షంగా 20,450 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కాగా భోగాపురంలో 90 ఎకరాల స్థలంలో ఐటీ పార్క్ ఏర్పాటుకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. అత్యంత ఆధునిక సదుపాయాలతో ఐటీ పార్క్ ఏర్పాటు కావాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడళ్లను పరిశీలించి ఆ మేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. భారీ పరిశ్రమలకు ఎస్ఐపిబి ఆమోదం తెలపడంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పలు ప్రాంతాల్లో ఫ్యాక్టరీల నిర్మాణం జరగనుండటంతో పాటు స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.